దాదాపు 40 రోజులకు పైగా, అంటే దగ్గర దగ్గర 47 రోజులైన 50 రోజులు దగ్గరగా దాదాపు అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో దానికి ఇంకా పులిస్టాప్ పడ్డట్టేనా అనేది ఇప్పుడు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే, రైతులందరూ కలిసి సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం. అంటే ఆల్రెడీ మొన్నే నేను చాలా వీడియోలో చెప్పాను, లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి కలవడం, ఎంపీ అక్కడ మాట్లాడడం ఏదైతేనో ఆ ప్రయత్నం ఫలించిందనుకోవాలో, లేదంటే పార్లమెంటు సాక్షిగా మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో మీ ఎట్టి పరిస్థితులు జోక్యం చేసుకోవని చెప్పి కేంద్రం, అలాగే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నిత్యానందరాయ్ ఆయన ప్రస్తావించడం, అలాగే అంటే కేంద్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక అడ్డుకునేది లేదు అని ఎప్పుడైతే తేలిపోయిందో, మూడు రాజధానుల ఆ అంశం లేదంటే రాజధాని ఏర్పాటు అనేది కంప్లీట్గా రాష్ట్ర పరిధిలోని అనేది ఎప్పుడైతే తేలిపోయిందో, ఆ నేపథ్యంలో లేదంటే రైతులు వచ్చారా ఏంటనేది పక్కన పెడితే, రైతులైతే వచ్చి కలవడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. దీంతో ఇక్కడి నుంచి ఆందోళనకు పులిస్టాప్ పడిందా అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే ఆర్కేతో పాటు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో పాటు ఉండవీలు ఎమ్మెల్యే శ్రీదేవి వా ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళందరూ కలిసి రైతులతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ గారిని కలవడం జరిగింది. రాజధాని కోసం వాళ్ళు ఇచ్చిన భూములకు సంబంధించి ఇప్పుడు ఏదైతే వాళ్ళు కొన్ని డిమాండ్లు తెరముందుకు వచ్చే ఉంచారు అవన్నీ జగన్ గారితో చర్చించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి సానుకూలంగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేసే ఆలోచన ప్రభుత్వంలో లేదు, కంప్లీట్గా మా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి మీరెవరు ఆందోళన చెందాల్సిన పని లేదు, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మెరుగ్గా ఇవ్వాలి, ఇస్తానని చెప్పిన దానికంటే మెరుగ్గా మేము రైతులకు న్యాయం చేసే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజధాని రైతులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇక ఆందోళన విరమిస్తారు, విరమించబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇదే అంశం. ఈరోజు ఎప్పుడైతే రాజధానుల ఏర్పాటు అంశంలో కేంద్రం జోక్యం ఉండదు అని చెప్పి పార్లమెంటు సాక్షిగా ఒక ప్రకటన వచ్చిందో, రైతుల వైఖరిలో పూర్తిగా మార్పు రావడానికి అదే కారణం అనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటుంది ఖచ్చితంగా అని అనుకున్నారు, కాకపోతే ఇప్పుడు అడ్డుకోదు అని పార్లమెంటు సాక్షిగా ఎప్పుడైతే ఒక ప్రకటన వచ్చేసిందో, సో ఇక అక్కడ ఆందోళన చేపట్టిన ఫలితం లేదు కాబట్టి ఆల్రెడీ జగన్ గారు కూడా వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే నాన్ రెసిడెన్షియల్ అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్స్కి సంబంధించి కానివ్వండి, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే మెరుగైన ఒక ప్యాకేజ్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి రైతులు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ రైతులది ఎలా ఉంటుంది ఏంటనేది వేచి చూడాలి. మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.